ఏలూరులో తివాచీల పరిశ్రమ ఎంతో ప్రఖ్యాతి చెందింది. గతంలో దేశ విదేశాలు కూడా ఏలూరు నుండి తివాచీలు ఎక్స్పోర్ట్ చేసేవారు. ప్రస్తుతం మనం తంగిలమూడి సెంటర్ దాదాపలావు సెంటర్లో ఉన్నటువంటి గత ఎన్నో ఏళ్ళుగా నడపబడుతున్న ఏలూరు కార్పెట్ క్రాఫ్ట్ హఫీజ్ కార్పెట్స్ దగ్గర ఉన్నాము. దీన్ని అబ్దుల్ నయీం నిర్వహిస్తున్నారు ఎప్పటి నుండో కూడా. అంటే ఈ తివాచీలు కూడా గతమెంతో ఘన చరిత్ర టైప్లో అయిపోయిందనే చెప్పొచ్చు. సుమారుగా తరాలుగా అంటే వారి పెద్ద తరం నుండి కూడా ఈ తివాచీలకు సంబంధించిన పరిశ్రమను రన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు లైవ్లో తివాచీలు, ఆల్రెడీ తయారు చేసిన తివాచీలు ఇవి. దానికి వాడే ముడిసరుకు ఊలుతో పాటుగా ఆ తివాచీలను కూడా నయీం ఆయన ఏ విధంగా చూపిస్తున్నారో. ఎందుకంటే గతంలో అసలు మీకు మిషన్ అక్కడ తయారీలో ఉండగానే ఆర్డర్లు ఇచ్చి పట్టుకెళ్ళిపోయే తివాచీలు ఇవన్నీ కూడా ఎంతో చాకచక్యంగా ఎంతో అందంగా తీర్చిదిద్దారనే చెప్పుకోవచ్చు. ఎక్కువగా మహిళలు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. వారికి సంబంధించి కూడా దేశ విదేశాలకు కూడా ఇవి ఎక్స్పోర్ట్ చేసినాయి. ఎందుకంటే మిషన్ మీద జనరల్గా మీకు మిషన్ క్వాలిటీ వేరే ఉంటుంది. ఇక్కడ ఈ పర్టికులర్గా ఏలూరులో మనం ఉన్న ఈ తివాచీకి సంబంధించి ఇక్కడ క్వాలిటీలో ఏ విధంగా రాజీ పడకుండా ఈ వీరు తయారు చేసే విధానం ఇదంతా కూడా మనం చూసినా ఎంత బాగుందో. ఈ తివాచీ నిజంగా రూమ్లో ఇటువంటి తివాచీ ఉంటే ఎంత అందంగా ఉంటుంది అనేది కూడా చూడొచ్చు. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ ముందుగా ఇల్లు ఈ పరిసరాల కన్నా కూడా ఈ తివాచీల గురించే ఎక్కువ చర్చ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ హఫీజ్ కార్పెట్స్లో చాలా నాణ్యమైన తివాచీలను వీరు అందిస్తూ ఉంటారు. గత ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ నుండే దేశ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంత ఈ వయసులో కూడా నయీం గారు ఎంత ఉత్సాహంగా ఆ తివాచీలను చూపించే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి మీరు చూడొచ్చు. పెద్ద పెద్ద తివాచీలు, రకరకాల సైజులు, 4 అడుగుల దగ్గర నుండి ఇంత పెద్ద తివాచీలు చేయాలంటే సుమారుగా ఎంత టైం పట్టి ఉంటుందో కూడా. ఇప్పుడు మీరు చూసే ఈ తివాచీలన్నీ కూడా చేత్తో తయారు చేసినాయి. చేత్తో మగ్గం మిషన్ మీద తయారు చేసిందే. మనం నయీం గారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆయన అసలు ఎప్పుడు ఈ పరిశ్రమ స్థాపించారు, ఏ విధంగా చేస్తున్నారు అనేది. సార్ నయీం గారు, ఏంటి అసలు ఈ తివాచీ పరిశ్రమ, హఫీజ్ కార్పెట్స్ అనేది ఎప్పుడు ప్రారంభించారు? ఇది మాకు ఫోర్ ఫాదర్స్ నుంచి వస్తుందండి. ఇది ఈ ప్రస్తుతం మాది 5th జనరేషను. వాళ్ళు ఉన్న కాడ నుంచి మేము ఇదే పనిలో ఉన్నామండి. చిన్నప్పటి నుంచి ఇదే పని చేసాము. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవారు, మేము కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళండి. ప్రస్తుతం ఇది అంతగా ఇండస్ట్రీ, మిషన్ మేడ్ కార్పెట్స్ వచ్చేయటం వలన ఇండస్ట్రీ ఏమో కాస్త దెబ్బతిందండి. కానీ మేము ఎంత దెబ్బతిన్నా సరే మా పురాతన నుంచి ఆర్ట్ కాబట్టి మేము అలాగే దాన్ని కాపాడుకుంటూ వస్తున్నామండి. ప్రస్తుతం మీరు చూస్తున్న కార్పెట్స్ అన్నీ చేతితో తయారు చేసినండి. దీని మెటీరియల్ అంతా ఊల్ మెటీరియల్ అండి. దీని అంతా నేచురల్ మెటీరియల్, కాటన్, ఊలు, జూటు, ఇందులో ఏమి ఆర్టిఫిషియల్ ఫైబర్ ఏం లేదండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నయీం భాయ్, ఈ తివాచీ ఎంత సైజు, సుమారుగా ఎన్నాళ్ళు పట్టు ఉంటుంది ఇది? ఇది 5x8 అండి. ఇద్దరు మనుషులు కలిసి 15 రోజులు తయారు చేస్తారండి. ఒక 2 రోజులు ఫినిషింగ్ పనికి వస్తుందండి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ నేచురల్ షేడ్స్ అండి, నాట్ డైడ్. అంటే షీప్ మీద ఏ రంగు ఉందో అదే రంగు అనమాట. ఇది ఈ ప్రస్తుతం మీరు చూస్తున్న కార్పెట్ నేచురల్ షేడ్స్ అనమాట. ఇదే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేదండి మాకు ఇంత ముందు 1970-2010 వరకు. నేచురల్ కార్పెట్స్ అని బాగా ఎక్స్పోర్ట్ చేసామండి జర్మనీ, ఆస్ట్రేలియా. అంటే ఇటువంటి రసాయనాలు, రంగులు వాడలేదంటారు? నేచురల్ అండి అది. దీని మీద ఏ రంగు, ఏదైనా రంగు ఏం పూత పోయలేదండి. ఎలాగైతే షీప్ మీద ఊళ్ళు వచ్చిందో అదే ఊళ్ళతో తయారు చేసిన కార్పెట్ మీరు చూసింది. 5x8. దీని కింద ఈ పువ్వుల డిజైన్ ఉంది కదా, ఇది 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 ఎంత నయీం భాయ్? ఇది ఈ పువ్వుల దీని కింద 5x8 కింద ఇది 6x9 అండి. ఇవన్నీ ప్యాస్టల్ షేడ్స్ అండి. ఇందులో రెడ్ కానీ బ్లూ కానీ అటువంటి డార్క్ కలర్స్ ఉండవండి. ఎక్దమ్ క్రోమ్లైస్తో ప్యాస్టల్ షేడ్స్ అండి. ఇది బాగా డిమాండ్ అండి. అమెరికా, ఆస్ట్రేలియా అక్కడ చాలా ఎక్స్పోర్ట్ అయినాయండి. ఈ డిజైన్ కూడా చాలా ఫేమస్ అండి. ఇది అబూసాన్ డిజైన్ అండి. చాలా పురాతనమైన డిజైన్ ఇది. ప్రస్తుతం మేము మళ్ళీ తయారు చేస్తున్నామండి. వీటి కూడా బాగానే డిమాండ్ ఉందండి. ఏం డిజైన్ అంటారు ఇది? అబూసాన్. అబూసాన్ అంటారండి. దీంట్లో కట్ వర్క్ ఉంటుంది, ఎంబోస్ టైప్ అంటారండి. ఒక్కొక్క ఫ్లవర్ని కట్ చేసి, ఇప్పుడు చూస్తున్నా చూడండి, అందులో ఒక్కొక్క ఫ్లవర్ కట్ చేసి ఎంబోస్ చేస్తామండి. కొద్దిగా ఉబ్బుగా వస్తుంది అది. అంటే ఇది తయారు చేయడానికి ఎంత టైం పట్టుంటుంది? ఇది పెద్ద సైజ్ అండి, 6x9 అండి. ఇది తయారు చేయడానికి కనీసం నెల పెట్టుద్దండి. నెల ఇది ఎంత ప్రైస్? ఇప్పుడు ఈ అంబుసా 20,000 దాకా పడుద్దండి. ఇది ఎంత సైజ్? ఎంత? 6x9 అండి. 6x9 సైజు మన దగ్గర 20,000. అవునండి. 5x8? 5x8 వచ్చి 15,000 దాకా పడుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ బయట డిమార్ట్లోనూ ఎక్కడ చూసిన కార్పెట్లు మిషన్ మేడ్ కార్పెట్స్ అండి. మన మేడ్ కావండి ఇవి. అవన్నీ మిషన్ మేడ్ కార్పెట్స్. ఆర్టిఫిషియల్ ఫైబర్ ఉంటుందండి.
చూడటానికి బాగా గ్లేజింగ్గా ఉంటాయి కానీ దాని లైఫ్ చాలా తక్కువ ఉంది. ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అయ్యి? మనదంతా న్యాచురల్ షేడ్స్ అండి, ఆర్టిఫిషియల్ ఫైబర్ ఏమి ఉండదండి ఇందులో. అన్నీ ఊలు, కాటన్, జూట్ ఉంటాయి. వాళ్ళు తయారు చేసిన దాంట్లో అన్ని ఆర్టిఫిషియల్ అండి. ప్లాస్టిక్ మెటీరియల్, సింథటిక్ మెటీరియల్, కొత్త కొత్త ఫైబర్స్ వచ్చాయి కదా ఇప్పుడు, అక్రోలిక్, అవి అండి. అవి ఎక్కువగా మన్నికోండి ఉండి, ముందు ముందు బాగా గ్లేజింగ్గా ఉంటాయి కానీ అవి మన్నిక చాలా తక్కువ అండి. మాదైతే ఒక జనరేషన్ వరకు పనిచేస్తుందండి. ఓకే, ఇది ఈయన నయంబాయ్ చెప్పేది ఏంటంటే ఈ పువ్వులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇట్లా పైకి ఇలా నొక్కుతుంటే మెత్తగా ఉంది. ఇవన్నీ కూడా ఇదంతా ఎంబోస్ టైప్ అండి. ఇందులో గాళ్ళు ఉన్నాయి చూడండి, ఈ గాళ్ళు ఎంబోస్ టైప్ అనమాట, ఉబ్బినట్టు చూపిస్తాను. ఉబ్బినట్టు ఉంటాయి మెత్తగా. ఇప్పుడు ఇందులో మెటీరియల్ అంతా ఊలేనా? ఊలే, 100% ఊలండి. ఇందులో ఏమి ఊళ్ళు కూడా రేటు పెరిగిపోయినట్టు. రూట్ పెరిగిందండి, 200 రూపీస్ దాకా ఉండి కిలో. అయినా మేము అక్కడ నుంచి తెప్పించుకున్నాం, రాజస్థాన్ నుంచి తెప్పించుకుని తయారు చేస్తున్నాం అండి. ఏలూరులో మట్టుకు వర్క్స్మ్యాన్షిప్ ఉందండి, రా మెటీరియల్ ఏమి దొరకదు ఇక్కడ. వర్క్స్మ్యాన్షిప్ మట్టుకు ఏలూరులో ఉందండి. అంటే గతంలో ఈ హఫీజ్ కార్పెట్స్లో ఎంతమంది పనిచేసేవాళ్ళు అంటే సుమారుగా 20-25 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఎంతమంది పనిచేస్తారు? గత 20 సంవత్సరాల క్రితం కనీసం ఒక 10 కంపెనీలు దాకా ఉండేయండి, అందరూ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. సుమారుగా 1000-1500 మంది పనిచేసేవాళ్ళు. బాగా ఎక్స్పోర్ట్ జరిగేదండి, మరి నెలకు ఒకటి అకౌంటెంట్ వరకు వెళ్ళేది. కానీ ప్రస్తుతం ఏం జరగట్లేదండి. ఏమైనా లోకల్గా మేము అనుకుంటున్నాం, లేపాక్షి అటు ఏమైనా క్రాఫ్ట్ బజార్స్ ఏమైనా ఉంటే అందులో అనుకుంటున్నాం. అంటే ఏంటి, మీ దగ్గరికి చాలామంది మంత్రులు వచ్చారు, కలెక్టర్స్ వచ్చారు, జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు ఈ హఫీజ్ కార్పెట్స్కి వచ్చి చూసి మీ నైపుణ్యాన్ని మెచ్చుకుని వెళ్ళారు. ఏంటి, వెళ్ళిన తర్వాత వాళ్ళ నుండి ఏమైనా సహాయం ఏమైనా రెస్పాన్స్ రాలేదండి? ఇంతకుముందు కార్తీక మిశ్రా గారు అని కలెక్టర్ గారు ఉండేవారు, ఆయన చాలా బాగా ఎంకరేజ్ చేశారండి మాకు. కానీ ఆయన అనుకోకుండా మళ్ళీ మారిపోవడం వల్ల కొద్దిగా ఆయన బాగా మన వీవర్స్ అందరినీ కౌన్సిలింగ్ చేసి మళ్ళీ ఇండస్ట్రీని కాపాడారండి. కానీ ఎన్నాళ్ళు ఉండలేకపోయారు ఆయన, వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ ఆయన అధికారంలో వచ్చారని విన్నాం అండి పేపర్ ద్వారా. ఆయన డిప్యూటీ సిఇఓ దాకా వస్తున్నారని, ఆయన దగ్గర వెళ్ళి మళ్ళీ ఈ సబ్జెక్ట్ పెడితే ఏమైనా మాకు సహాయం చేస్తారేమో అని, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా మార్కెటింగ్ కానీ చేస్తారేమో అని ఉద్దేశం. అంటే జనరల్గా ఈ మనం షాపులో చూసే మీరు ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అమ్మే కార్పెట్స్ డిస్కౌంట్లు పెడతా ఉంటారు వాటికి, కానీ హఫీజ్ బాయ్ దగ్గర డిస్కౌంట్ ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా రోజులు 4-5 రోజులు శ్రమపడి చేస్తారు మైళ్ళు, మీ ఖర్చు ఇవన్నీ బేరీజ్ వేసుకుని ఇక్కడికి వచ్చి బేరాలు ఆడతారా, లేకపోతే ప్రైజ్ ఫిక్స్డ్ ప్రైజా మీ దగ్గర? పెద్దగా బేరాలు ఆడరండి. కొనే ప్రతి కస్టమర్కి తెలుసు అండి ఇందులో ఎంత శ్రమ ఉందో. తెలియని వాళ్ళైతే కొంతమంది బేరం చేస్తారు, కానీ చాలా మటుకు మన కస్టమర్స్ అందరూ ఇందులో శ్రమ ఉంది వెళ్ళదు అన్నట్టు తీసేసుకుంటారు. అంటే గతంలో శనివారపేటలో తివాచి సెంటర్ అని ఉండేది, మరలా ఇది ఇక్కడ దాదాపులావు సెంటర్ దగ్గర ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇంతకుముందు అయితే మీకు ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఒక 10-15 ఇండస్ట్రీస్ దాకా ఉండేవి, ఎక్స్పోర్టర్స్ కూడా ఉండేవాళ్ళు. రాను రాను ఈ డిమాండ్ తరిగిపోవడం వల్ల ఇంకా వాళ్ళు మైగ్రేట్ అయిపోయారండి, వేరే చోట మైగ్రేట్ అయిపోయారు. ప్రస్తుతం మేము మట్టుకు చేస్తున్నామండి, మేము మా బ్రదర్స్ చేస్తున్నాం. అంటే చేతి పని ఇప్పుడు వీళ్ళు మహిళలు కూడా పనికి రావడం తగ్గిపోతుంది, అంటే సరైన ఆధారం లేకపోవడం పెరుగుతున్న కాదండి. ఇప్పుడు రాను రాను జనరేషన్ ఎలా ఉందంటే ఒక వస్తువు కొనాలంటే ఒక 10-50 సంవత్సరాలు ఉండాలనే ఇది లేదండి, నేచర్ లేదు వాళ్ళకి. ఏదో కొనేసాం మిషన్ మేడ్ కార్పెట్, ఏదో ఒకటి కొనేసాం వాడేసాం పాడేసాం అన్నట్టు ఉన్నారండి. ఇంతకుముందు పురాతన కాలం అయితే మన పెద్దవాళ్ళు అయితే ఒక వస్తువు తీసుకున్నారంటే ఎన్నాళ్ళు పనిచేస్తారు, 10 సంవత్సరాలు ఉంటుందా అనే ఆలోచన ఉండేది. ఈ జనరేషన్కి అటువంటి వాచనం లేదండి, యూజ్ అండ్ త్రో అన్నట్టు ఉన్నారు. మన్నిక ఎక్కువగా ఉంటుంది మన దగ్గర. అసలు ఇంత ఇప్పుడు ఈ ఇదే ఊళ్ళు మనం ఇది ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? ఇది రాజస్థాన్ నుంచి తీసుకొస్తామండి. దీన్ని 60 కౌంట్ అంటారు, ప్యూర్ 100% ఊలు అండి. ఇంతకుముందు అయితే మేము మన ఊళ్ళని తయారు చేసేవాళ్ళం అండి, మన లోకల్గా షీప్ మీద. అవి బాగా కూరగా ఉంటాయండి, గర్సుగా ఉంటాయి. ఈ రాజస్థాన్ అయితే మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటాయి. రేట్ ఎక్కువైనా సరే ధర ఇచ్చేవాళ్ళు ఉన్నారండి కార్పెట్స్ తయారు చేస్తే. ఇందులో ఎక్కడెక్కడ అంటే గతంలో మన ఫీజ్ కార్పెట్స్ దగ్గర నుండి ఏ దేశాలకు ఎగుమతి చేసాం అప్పట్లో? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బిగినింగ్ మన ఫోర్ ఫాదర్స్ లండన్ వగేరా పంపించారండి, బ్రిటిష్ వగేరా. మా హయాంలో మటుకు మేము వెస్ట్ జర్మనీ చాలా ఎక్కువగా చేసామండి. వెస్ట్ జర్మనీ చేసినప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి బాగా ఎంకరేజ్మెంట్ ఉండేదండి. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మన హోమ్ మినిస్టర్ ఉన్నారు, అప్పుడు పీఎం కాకముందు ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నారు. అప్పుడు సిసిఎస్ ప్రోగ్రామ్ అని, క్యాష్ కాంపెన్సేటరీ సపోర్ట్ అని బాగా ఎంకరేజ్ చేశారండి కార్పొరేట్ ఇండస్ట్రీస్కి. దాని మాకు క్యాష్ మా ఇన్వాయిస్ మీద 15% క్యాష్ సిసిఎస్ అని, క్యాష్ కాంపెన్సేటరీ సపోర్ట్ అని ఇచ్చేవాళ్ళండి. ఆయన తర్వాత మళ్ళీ ఈ 2000 స్టార్ట్ అయిన కాడ నుంచి మిషన్ మేడ్ కార్పొరేట్స్ వచ్చాయండి.
అప్పటి నుంచి దీన్ని పట్టించుకునే వారు ఎవరలేరండి. ఒకసారి మన తయారీ విధానం కూడా మీరు ఒకసారి చూపిస్తారా మనకి, అంటే ఏ విధంగా తయారు చేస్తారు అనేది కూడా వ్యూయర్స్కి ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు కూడా మీరు ఎక్కడ సేల్ ఇది అంతా కూడా చూశారు, అక్కడ రకరకాల కార్పెట్స్ కూడా చూశారు. ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ కార్పెట్ సంబంధించి చేయడం. మనం ఇప్పుడు ఈ తయారీ కేంద్రంలో ఉన్నాం, ఇక్కడ చూస్తున్నాం పెద్ద పెద్ద మగ్గాలు ఏర్పాటు చేశారు. ఈ హఫీజ్ కార్పెట్స్ సంబంధించిన కంపెనీలో మనం ఉన్నాము, ఎందుకంటే ఇది ఇంచుమించుగా అంతరించిపోతున్న కళగా కూడా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే శ్రామికులు కానీ వీరంతా కూడా వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందకపోవడం, సరైన గుర్తింపు లేకపోవడంతో ఎన్నో 10-15 పరిశ్రమలు ఉంటే ఇప్పుడు చూస్తే ఈ తంగిలముళ్ళలో కేవలం హఫీజ్ భాయ్ వారి కుటుంబ సభ్యులకు, హఫీజ్ భాయ్ కార్పెట్స్కి సంబంధించి నయీం భాయ్ వారి కుటుంబ సభ్యులు మాత్రమే, అన్నదమ్ములు వారు మాత్రమే ఒక లెగసీగా దీన్ని నడిపిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫర్లకు అలవాటు పడిపోయారు, కొత్త కొత్త అంతర్జాతీయంగా కూడా ఈ ఆన్లైన్లో కొనుగోలుకు అలవాటు పడిపోయారు. కానీ మీరు ఇక్కడ లైవ్లోకి వచ్చి ఇక్కడ చూస్తే ఒక్కొక్క కార్పెట్ నిజంగా ఒక్కొక్క కళాఖండంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. హఫీజ్ భాయ్ ఏంటి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది, ఎంత సైజు హ్యాండ్ వాటర్ అండి? దీని లూమ్ ఏమో అన్ని ఉడెన్తో తయారు చేసిందండి, ఇప్పుడు తయారు కాదండి. ఈ టెక్నిక్ కనీసం ఒక 400 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇదే టెక్నిక్తో తయారు చేస్తున్నామండి. ఇది వచ్చేది మీరు చూసేది ఎంత కాటన్ అండి, ఇది ఇది నేసేదేమో ఊలు అండి. వీళ్ళు వేస్తున్న చూడండి, ఒకటి ఒక నాట్ అండి, దీన్ని బట్టే లెక్క ఉంటుందండి. చదరపు అంగుళానికి 20 నాట్స్ అని, 30 నాట్స్ అని, 50 నాట్స్ అని ఉంటుందండి. దాన్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. వీళ్ళు చెప్తారు చూడండి, ఇప్పుడు మీకు డిజైన్ చెప్పటం అది ఒక భాషలాగా అనిపిస్తుంది. మీకు డిజైన్ చెప్పమను, బిగ్గర చెప్పు. ఒకసారి వీళ్ళు అంటే గుర్తు పెట్టుకోవడానికి, దీన్ని గుర్తు పెట్టుకోవడానికి చెప్తారంట. ఒకసారి ఒకసారి చెప్పండి అమ్మ, అది ఇటు ఇటు చెప్పండి చెప్పండి, పర్వాలేదు. నా చెల్త కాలా పిలికి, దోచుడు పోతా పిక్క పిలికి, దోపలతో దుమ్మ పిలికి. సో ఇప్పుడు ఈవిడ చెప్పిన ఈ 3 పదాలు కూడా ఆ పదాలు దాన్ని బట్టి డిజైన్ తయారైపోతుండీ. ఆ పదాలను బట్టి ఒక్కొక్క నాట్ వేసేసుకుంటూ వెళ్తాండి, దాన్ని బట్టి తన తానే అది డిజైన్ తయారైపోతుంటుంది. అది ఒక లాంగ్వేజ్గా అనిపిస్తుంది మాకు, కానీ దాన్ని బట్టి కార్పెట్స్ తయారవుతుందండి. అంటే ఇప్పుడు వీళ్ళు తయారు చేసేది ఇది డిజైన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డిజైన్ తయారు చేస్తామండి, ఒక షార్ట్ మీద డిజైన్ తయారు చేసి ఏ రంగు ఎక్కడ పడుద్ది ఏంటనేది చూపిస్తామండి. దాన్ని బట్టి వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇవన్నీ ఇందులో కనీసం 15-20 రంగులు దాకా ఉంటాయండి. ఏ రంగు ఎక్కడ తగలాలనేది మేము డిజైన్ ద్వారా వాళ్ళు చూపిస్తాం, వాళ్ళు చేసేస్తుంటారు. ఈ రంగుల్ని వాళ్ళు కోడ్ లాంగ్వేజ్లో, ఇప్పుడు ఆవిడ చెప్పింది ఆ కోడ్ లాంగ్వేజ్లో అవునండి పెట్టుకుంటుంది, గుర్తు పెట్టుకుని చేసేస్తుంటారు. ఇప్పుడు ఇది ఎంత సైజు? 9x9 ఇది 6x9 అండి. 6x9 సుమారుగా 15-20 రోజులా పట్టుద్దండి ఇప్పుడు తయారు చేయడానికి. మళ్ళీ ఫినిషింగ్ ఒక 4-5 రోజులు పట్టుద్దండి మాకు. ఇందులో వాడేయండి ఇప్పుడు పేస్టల్ షేడ్స్ అండి, ఎక్దమ్ లైట్ కలర్స్ ఉంటాయి, డార్క్ కలర్స్ ఉండవు, రెడ్ బ్లూ బ్లాక్ అనేవి ఉండవు అండి. ఎక్దమ్ పేస్టల్ షేడ్స్, లైట్ షేడ్స్ అనమాట. అంటే ఇంత కష్టపడితే కానీ ఒక మంచి కళాకృతి లేకపోతే ఒక మంచి తివాచి అనేది తయారవదు. మరి ఏంటి మీకు ప్రభుత్వం నుండి మీరు ఏమి అడుగుతున్నారు? ప్రభుత్వం ఈ ఇండస్ట్రీ కనుమరుగు అయిపోతుందండి రాను రాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో వ్యూవర్స్ బాగా పెరగాలి. వ్యూవర్స్ పెరగాలంటే మాలాంటి ఉన్నంత, మా వాళ్ళు ఉన్నంత, నేను ఉన్నంత కాలం కానీ, మన వాళ్ళు ఉన్నంత కాలం కానీ ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి ఇస్తే మళ్ళీ కొత్త కొత్త వ్యూవర్స్ పైకి వస్తారు. దానితోడు మార్కెటింగ్ కూడా చూపించాలండి. ఇప్పుడు మార్కెట్ కూడా మేము ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటామండి. ఇంతకుముందు అయితే లేపక్ష వాళ్ళు వాళ్ళు ఆర్గనైజ్ చేసేవారు, మన సెంట్రల్ గవర్నమెంట్ డీసీహెచ్ వాళ్ళు, గాంధీ శిల్ప బజార్ అనేది అని ఆర్గనైజ్ చేసేవాళ్ళు, ప్రతి క్రాఫ్ట్స్మెన్కి పిలిచేవాళ్ళు, టీఏడీఏ అని ఇచ్చేవారు వాళ్ళు. కానీ అవి ప్రస్తుతం ప్రోగ్రామ్స్ లేవండి, మేము ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడి చేస్తున్నామండి. ఓకే, అంటే మీకు ఈ మార్కెటింగ్ సంబంధించి మెయిన్ ప్రాబ్లం, అంటే ఈ మార్కెటింగ్ సంబంధించి ప్రభుత్వం ఏదైనా ఒక దారి చూపిస్తే మరి మనం దానికి తగ్గట్టుగా అందించగలుగుతామండి. దానితోడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కావాలండి, కొత్త కొత్త వ్యూవర్స్ రావడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కావాలి. దీంట్లో చాలా ప్రాసెస్ ఉన్నాయి. ఒక కార్పెట్ తయారు చేయాలంటే ఒకటి కాదండి, చాలా ప్రాసెస్ ఉన్నాయి. తానాయటం అని, గుళ్ళ నింపడం అని, తర్వాత డిజైన్ తయారు చేయడం అని, రంగులు వండుకోవడం అని, తర్వాత ఫినిషింగ్ చేయడం అని, ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉన్నాయండి. 10-12 ప్రాసెస్ అవుతుంది కానీ మీ దగ్గర కార్పెట్ రాదండి. ప్రతి దాంట్లో మాకు నైపుణ్యం ఉందండి. నేను స్టేట్ అవార్డీ కూడా అండి, 2017 స్టేట్ అవార్డీ అండి. అంటే ఈ తివాచీలకు సంబంధించి మీకు రాష్ట్రస్థాయి అవార్డు కూడా వచ్చింది? అవార్డు ఉందండి 2017లో. డిఏ మన ఏపీ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు స్టేట్ అవార్డు ఇచ్చారు, 25,000 నగదు ఇచ్చి సన్మానం చేశారు. కానీ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరు ఇది నేర్చుకోవడానికి రాకపోవడం కానీ
ఈ చేనేత కూడా పూర్తిగా ఒక పక్కన అది కనుమరుగైపోతుంది, దానికి ఏదో ప్రత్యేకంగా బోర్డు పెట్టి చేనేత కనుమరుగైపోతుంది కదండి. మిషన్స్ వచ్చేసాయి కాబట్టి చేనేత నాన్న కనుమరుగవుతుంది. కానీ ఎక్కువ మంది ఉపాధి కల్పించాలంటే ఇటువంటి ఇండస్ట్రీ ఉన్నట్లయితే బాగుంటుందండి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధి కల్పొచ్చు. అంటే ఈ మిషన్స్ ఏమన్నా మీకు పోటీ వచ్చాయని మీకు ఎప్పుడన్నా, అంటే మిషన్ వల్ల పోటీ వచ్చాయి కాబట్టి ఇండస్ట్రీ డౌన్ అయిపోయిందండి. అంటే ఆ తయారీ వేరండి, ఆ ప్రాసెస్ వేరు. అది న్యాచురల్ ఫైబర్ ఏవి ఉండదు అందులో, అన్ని సింథటిక్ అక్రిలిక్ పాలిస్టర్ ఆ మెటీరియల్తో తయారు చేస్తారు, ఆ మన్నిగా తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన దగ్గర కొనేవాళ్ళు ఎక్కువగా, మరి మనం చేతితో మీరు ఎంత అందంగా ఇన్ని రోజులు శ్రమించి తయారు చేస్తున్నారు, ఈ ఈ శ్రమ తెలిసిన వాళ్ళు వస్తుంటారా మీ దగ్గర కొనడానికి? చాలా మంది మన ఓల్డ్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారండి. యుఎస్లో కానీ అక్కడ కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు ఎన్ఆర్ఎస్ మన దగ్గర వచ్చి తీసుకెళ్తుంటారు. అంటే ఆ స్థాయిలో తెలుస్తుంది, కానీ ఇక్కడ మనకి లోకల్గా మన రాష్ట్రం జనరేషన్ తెలడం కష్టం అండి. పాతగా ఎవరైతే వాడారో వాళ్ళు చాలా అనుభవం ఉంటుందని తీసుకుంటారండి. కానీ అసలు ఇప్పుడు మన ఇళ్లలో తివాచీలు వేసుకోవడం కూడా తగ్గిపోయింది. ఇదివరకు హాల్స్ టైల్స్ వగేరా రావటం వల్ల తివాల్సి కూడా తగ్గిపోయిందండి. కానీ మా ఇంటికి అందం కావాలంటే కార్పెట్ కావాలండి. ఎంత పెద్ద ఇల్లు కట్టినా సరే కార్పెట్ లేదే దానికి బ్యూటీనెస్ రాదు. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ హఫీజ్ కార్పెట్స్ సంబంధించినటువంటి కంపెనీలో మనం ఉన్నాం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే అది నెమ్మదిగా అంతరించిపోతుంది, చేనేతకి సంబంధించిన వారు కూడా ఇక్కడికి అంటే నేర్చుకోవడానికి వచ్చేవారు కూడా తగ్గిపోయారు. ప్రభుత్వం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే సో వారిలో యువతకి కొంత ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళకి ఒక ఆదాయ మార్గం చూపించినట్లు ఉంటుంది, ఈ కళ కూడా కొంత ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నయీంభాయ్ చెప్తున్నారు వారి కుటుంబ వారసత్వంగా ఎప్పటి నుండో దీన్ని చేసుకుంటూ వస్తున్నారు, వారి బ్రదర్స్ ఇప్పుడు ఇదే వ్యాపారంలో ఉన్నారు. కానీ ఇది తయారు చేయాలంటే ఇప్పుడు ఇది నాలుగు అడుగుల కార్పెట్, ఈ నాలుగు అడుగుల కార్పెట్ సుమారుగా 4 రోజులు పడుతుంది మనకి నయీంభాయ్ చెప్పిన దాని ప్రకారం. ఇవి ఈ రంగులకు సంబంధించి కూడా ఈ డిజైన్ రావాలంటే మాత్రం, ఈ డిజైన్ రావాలంటే వారు అక్షరాలతో దీనికి సంబంధించిన అక్షరాలతో ఏదో ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఎంత నైపుణ్యం అది నిజంగా, ఎక్కడ కూడా ఒక డిజైన్ అటు ఇటు పడకుండా ఒక కాగితం మీద నయీంభాయ్ ఏదైతే ఒక డిజైన్ ఇస్తారో దానికి సంబంధించింది అతి జాగ్రత్తగా అత్యంత నైపుణ్యంతో శ్రమతో ఇక్కడ మహిళలు పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. వారు కూడా కొంత నిరాశలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఎవరన్నా ఏంటి ఇంకా ఇదే పనిలో ఉన్నారని చెప్తారు. ఈ ఊళ్ళకి సంబంధించి ఈ కలర్స్ అన్నింటినీ కూడా అంటే కార్పెట్కి సంబంధించి డిజైన్లో ఏ ఏ కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ అన్నింటినీ కూడా ఇందులో ఎక్కిస్తామని కూడా నయీంభాయ్ చెప్తున్నారు. సుమారుగా 10-12 ప్రాసెస్లు ఉంటాయని చెప్తున్నారు. ఈ 12 ప్రాసెస్లు పూర్తయితేనే నయీంభాయ్ చెప్పినటువంటి మనం ఇంతకుముందు అక్కడ చూసినటువంటి కార్పెట్ తయారవుతుంది. గతం ఎంతో ఘనకీర్తిలాగా, గతంలో రాజుల కాలంలో కానీ ఆ తర్వాత కానీ జమీందారులు లేకపోతే కొంత ఉన్న స్థాయిలో ఉండే వారు వారి ఇళ్లలో ఈ వీటిని ఉపయోగించేవారు. ఆ తర్వాత అందరూ కూడా తమ ఇంటి అందంగా ఉండాలి, పెద్ద ఇల్లు కట్టుకున్నవారు, సొంత గృహాలు నిర్మించుకున్నవారు హాల్స్లో ఈ కార్పెట్స్ ఏర్పాటు చేసుకుంటారు. కానీ క్రమేపీ మిషనరీకి అలవాటు పెరిపారు. మిషన్ అనేది వచ్చిన తర్వాత కొంత చేతివృత్తులు క్రమేపీ అంతరించిపోతున్నాయి. అందులో ఈ తివాచి పరిశ్రమ కూడా ఒకటనే చెప్పుకోవచ్చు. ఏలూరు తివాచి పరిశ్రమకు పెట్టింది పేరు, హేలాపురి నగరం. అటువంటి తివాచి పరిశ్రమ కూడా మొత్తం అంతా కూడా మూసేశారు. కేవలం హఫీజ్ బాయ్ మన నయీంభాయ్ ఈ హఫీజ్ కార్పెట్స్ వారి బంధువులు మాత్రం ఉన్నారు. సో మీరు కూడా మీ ఇళ్లలో మంచి నాణ్యమైన మన్నిక ఎక్కువ ఉండేలాగా, మీరు ప్లాస్టిక్ కలిపినవో లేకపోతే పెద్ద పెద్ద షోరూమ్స్లో ఏసీ షోరూమ్స్లో తీసుకునే కార్పెట్స్కి, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏలూరు తెంగలమూడి సెంటర్లో ఉన్న ఈ హఫీజ్ కార్పెట్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆ రంగులు కానీ, నేచురల్ కలర్స్, అసలు ఎక్కడ కూడా రసాయనాలు వాడకుండా తయారు చేసిన కార్పెట్స్. ఎక్కువ కాలం మన్నిక ఉండే కార్పెట్స్ కావాలంటే మాత్రం మీరు తప్పనిసరిగా ఏలూరు తంగిలిమూడి దాదాపలవర్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి హఫీజ్ కార్పెట్స్ని ఒకసారి చూడాల్సిందే. తప్పకుండా ఇక్కడికి వచ్చి కార్పెట్స్ కొనండి, మీ బంధువులకు కూడా చెప్పండి. ఇల్లు కట్టుకునే వారికి మన కళను ఆదరించాలంటే తప్పనిసరిగా మనం అందరం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. చేనేత కళ కానీ తివాచి పరిశ్రమను కానీ ఆదరించాల్సిన బాధ్యత మనందరి మీద తప్పనిసరిగా ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాలని కూడా నయీంభాయ్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరస్సు సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.